ఎల్జిఎం కన్నా ఎల్జిఎం గురించి చెప్పే ముందు క్రికెట్ గురించి చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అన్నమాట క్రికెట్. ఎప్పుడు ఆడలేదు కాకపోతే, ఎందుకంటే క్రికెట్ లో బ్యాటింగ్ కావాలి అంటే ముందు ఫీల్డింగ్ కావాలంట. ఆ ఫీల్డింగ్ నుంచోవడం గట్ట నా వల్ల కాదని ఎప్పుడు బ్యాటింగ్ తీసుకోలేకపోయా. కానీ ధోని క్రికెటింగ్ చూసేవాడిని అనమాట. ధోనికి ఈ సినిమాకి సంబంధం ఏంటి, లావుడికి ఈ సినిమాకి సంబంధం ఏంటి అనుకో కూర్చొని చేస్తే కింద రాశారు ఇంగ్లీష్ లో నాకు రాదు కదా తర్వాత చెప్పాడు అనమాట. అలా ప్రొడ్యూసర్లు రాదు, అసలు పైసలు పెట్టినోడే మర్చిపోయాను నేను. ఎందుకు ఈ సినిమాకి అంత గొప్ప వాళ్ళు ఎందుకు పైసలు పెట్టారు అని నేను ఆలోచిస్తే, ఒక గొప్ప సినిమాకి గొప్ప వాళ్ళే పైసలు పెడతారు. అటువంటి గొప్ప సినిమా కాబట్టి ఎల్జిఎం అయింది అనమాట. ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ గా ఉంది, సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పను. చూసినంత సేపు ఎంటర్టైన్మెంట్ అయ్యానని మాత్రం చెప్తాను. ఏంటంటే దీంట్లో వన్ వర్డ్ చెప్తాను, ఓ రెండేళ్ల ఓ రెండు సంవత్సరాలు ఒకళ్ళు ప్రేమించుకుంటారు కానీ మా మధ్యలో ఏం జరగలేదు. కానీ మేము ఎలా ప్రేమించుకున్నాం, ఇక నుంచి బ్రేకప్ అవుదాం అనే ఒక కాన్సెప్ట్. అరే బ్రేకప్ అనే మాట ఎందుకు వచ్చింది, మీ మనసులో ప్రేమించుకుంటున్నాం అనే ఉన్నది కాబట్టే కదా, ఇక నుంచి ప్రేమించుకోండి అని లెట్స్ మూవింగ్ అనమాట. ప్రేమించుకునే టైంలో చాలా ట్విస్టులు జరుగు, చాలా చాలా వింతలు ఉంటాయి. ఇలా చెప్పనీకి ఏం లేదు, లవ్ టుడేలో చేసింది కదా సొల్లంగా మమ్మ కుట్టి హీరోయిన్ చాలా జబర్దస్త్ చేసింది. నాకైతే నచ్చింది, నాకైతే నచ్చింది. ఇంకేమన్నా అడగండి చెప్తాను. అదే నేను ఒక్కడే చెప్తాను, వన్ మోర్ టాకింగ్ కెమెరా వరకు గూజ్ బంప్స్ వస్తాయి ప్రతి టేక్. అమ్మ మామూలు ఎంగలేదు, నిజంగా చాలా బాగుంది. అదేనన్నా కెమెరా వరకు డైరెక్షన్ ప్రతిది కూడా. ఏంటంటే ఎందుకు పెట్టారు అంత గొప్ప వాళ్ళు, ఎందుకు ఆ కుర్చీని మడత ఇట్లాంటివన్నీ అనిపించింది నాకు. ఎందుకు పెట్టారు అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అనిపించింది, ఒక మంచి మూవీ కాబట్టి మంచి పైసలు పెట్టారు. ప్రతి మాటలో ఒక చాణిక్యం, ఒక మాట తీరు, ఒక మంచి విధానం అవన్నీ ఉన్నాయన్నమాట. ఒక రైమింగ్ టైమింగ్, ప్రతి ఒక్కరు ఒక మెసేజ్ బిల్. ఒక సినిమాలో ఒకటే మెసేజ్ ఉంటుంది, దీంట్లో నాలుగు మెసేజ్లు ఉంటాయి. ఏంటంటే లాస్ట్ లో ఉంటుంది కదా ఎంతైనా ధోని కాబట్టి లాస్ట్ లో క్రికెట్ గురించి కూడా చిన్న చెప్పాడు.